Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కు పోతిన మహేష్ ఝలక్, అక్కడ కూటమి ఓటమి షురు. జనసేనని పవన్ కళ్యాణ్ను చూసి జాలిపడాలో కోప్పడాలో ఆ పార్టీ శ్రేణులకే అర్థం కావడం లేదు. జనసేన కీలక నాయకుడు పోతిన మహేష్ పార్టీని వీడడానికి రెడీ అయ్యారు. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ టికెట్ జనసేనకే కేటాయిస్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం అన్ని పార్టీల నుంచి పోటీ ఎక్కువే. అదే సీటు కోసం టీడీపీ నేతలు జలీల్ ఖాన్, బుద్ధ వెంకన్న పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంటర్ అయింది. దీంతో ఒక్కసారిగా సీన్ మారింది. ఆ సీటు బీజేపీకే దక్కినట్లు తెలిసింది. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకెంతో దగ్గరవాడైన పోతిన మహేష్కు కూడా బీజేపీతో పొత్తు వల్ల విజయవాడ వెస్ట్ సీటు ఇప్పించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ఆ మాట అని కనీసం 24 గంటలు కూడా గడవకనే పోతిన మహేష్ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు. పవన్ కు పోతిన మహేష్ షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే విజయవాడ వెస్ట్ జనసేన కార్యకర్తలు పోతిన మహేష్ను కలిశారు. తనకు టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు పోతిన మహేష్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయనపై జనసేన కార్యకర్తలు ఒత్తిడి చేశారు. దీంతో జనసేన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పవన్ను కాదనుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకే పోతిన మొగ్గు చూపుతున్నారని తెలిసింది. పోతిన లాంటి వాళ్ళకు కూడా పవన్ నచ్చ చెప్పలేని దుస్థితి. పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా పోతిన మహేష్ గుర్తింపు పొందారు. తన రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుండటంతో పోతిన మహేష్ ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేస్తుండడం చర్చనీయాంశమైంది. పవన్ త్యాగాల మాటలను పోతిన ఖాతరు చేయడం లేదు. పొత్తు వల్ల జనసేన ఓ కీలక నాయకుడిని పోగొట్టుకోవాల్సి వస్తోంది. పోతిన మహేష్ ఒంటరి పోరుతో కూటమికి భారీ దెబ్బ అని చెప్పక తప్పదు.